ఇచ్చిన ప్రకటన. ఈ ప్రకటన కొరకు నా ఎనిమిస్ ఎదురు చూస్తూ ఉంటారు. అందుకు వాళ్ళ కొరకు ఇచ్చిన ప్రకటన ఆడియోలు అయిపోయాయి, కొంచెం అప్డేట్ అయ్యి వీడియోల్లోకి వచ్చాను. ఎవరన్నా అడక్కను, అర్థం ఎవరికి అర్థం అవుతుంది. వాళ్ళ లక్ష్యంలో ఒకటే, వీడి సేవ చేయకూడదు అంతే. దాని కొరకు చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, ఏవో మాట్లాడుతున్నారు, ఇంతకన్నా బాగా ఏడ్చారు యూట్యూబ్లో ఫేస్బుక్లో కన్నా న్యాయస్థానం ముందు ఇంకా బాగా ఏడ్చారు. ఏడిస్తే గెలిచారు, ఫేస్బుక్ వాట్సాప్ల్లో యూట్యూబ్లో పెట్టినా గెలిచారు. న్యాయస్థానం ఏం చూస్తుందంటే డబ్బున్నోడు పేదోడని కూడా చూడదు, లీగాలిటీ చూస్తుంది. లేదండి, న్యాయస్థానం డబ్బున్నవాడికి కుమ్మగాస్తుంది అంటున్నారు. ఓ మాట అడుగుతాను, వీళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో దయచేసి మీకు చెబుతున్నాను, ఒకసారి కోర్టుకు వెళ్ళండి ఎలా ఉంటుందో. ముఖ్యముగా స్పెషల్ ఉమెన్స్ కోర్ట్స్ ఎలా ఉంటాయి వెళ్ళండి ఒకసారి. మొబైల్ ఫోన్ రింగ్ అయినందుకు డిఎస్పీని 1 డే జైల్లో పెట్టారు తెలుసా? దట్ ఈజ్ జడ్జ్ విల్ పవర్, గుర్తుపెట్టుకోండి. మొబైల్ ఫోనే కాదు, గట్టిగా మాట్లాడితే కూర్చోబెట్టి బలలు కూడా లేకుండా చేస్తారు. ఎలా పడతా నిలబడి, ఏ చొక్కా పడతా చొక్కా వేసుకోవడానికి కుదరదు. న్యాయస్థానంలో ఒక పద్ధతి ఉంటుంది, అక్కడ నిలబడినప్పుడు కూడా నేను ఎలా నిలబడతాను ఎలా నిలబడతాను కుదరదు, ఎలా నిలబడాలి. అక్కడ జడ్జి అక్కడ ఎలా ఉంటాడు తెలుసా? దేవుని స్థానంలో ఎలా ఉంటాడు న్యాయం తీర్చేటప్పుడు దేవుడు, సేమ్ పొజిషన్ అక్కడ అలా వ్యవహరిస్తారు. కాకపోతే సినిమాలు సీరియల్లు చూసి ఏవేవో మాట్లాడి 4 బుల్లు బుల్లు దుఃఖాలు తీస్తే అది నిజాలు అయిపో, గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పకూడదు అనుకుంటానండి దాన్ని, ఎందుకంటే కొన్ని చెబితే లైఫ్ ఉండవు, చెప్పకూడదు అది. నేను చెప్పకూడదని అనుకుంటున్నాను, పరిస్థితి అడ్డేపు తీసుకొచ్చేలా. ఎందుకంటే వెనకాల నేను చెప్పానుగా, గజకర్ణ గోకర్ణ ఉన్నాడని, ఆయనకి నేను సేవ చేయకూడదు. ఆయనకి నేను చెబుతున్నాను, దేవుడు నిన్ను దీవించి నిన్ను బాగుపరిచి నీకు మారు మనసు దయచేయను కాక. నా మీద ఉన్న కుయుక్తులు పన్నే కన్నా నీకు బైబిల్ చదివే మనసు దేవుడిచ్చునుగాక. నీ కుటుంబాన్ని నీ సంఘాన్ని ఎలా కాపాడుకోవాలో దేవుడు నీకు భారాన్ని కలగజేయనుగాక. జీవితాలు సోషల్ మీడియాకి ఎక్కించడం మంచిది కాదని బుద్ధి ఇంకిత జ్ఞానం నీకు వచ్చుగాక. ఇంకా నేను ఆగనంటే నేను చెప్తున్నాను, ఇక నేను మైకులు లేని చెప్పనిక, నేను డైరెక్ట్గానే మీట్ అవుతాను. నేను చెప్పాను, నేను చెప్పకూడదు చెప్పకూడదు. ఆయన్ని లాస్ట్ వీక్ నేను చెప్పాను, ఆయన్ని గౌరవిస్తున్నాను నేను. సరే, మీ ఉద్దేశం వల్ల ఏంటంటే అది మంచోడు కాదు, మంచి అవును నేను మంచోడిని కాదు, మీరు మంచోళ్ళు, మీరు సేవ చేయండి, చక్కగా చేయండి. అమాయకులను అడ్డు పెట్టుకుని ఏవేవో చెప్పించి ఏవేవో మాట్లాడించి, నేను మరలా చెప్తున్నాను, ఈ మాట్లాడే వాళ్ళ మీద నాకు ఇబ్బంది లేదు, మాట్లాడించేవాడి మీద ఉందో నాకు దొద్దున, నేను మరలా చెప్తున్నాను. ఒకసారి నేను చెప్తున్నానండి, ఇవి ఎలా పోతే చెప్పినా నరుక్కునేదాకా పోయేలో ఉన్నాయి పరిస్థితులు. ఛీ, ఏం బతుకులు పనికి మరి బతుకులు బతుకు. హై చేశారు, ఈ చేశారు, ఎంతమంది సంపాదించారండి, కలెక్టర్ని, ఎమ్మెల్యేని, ఎంపీని, రాజమండ్రి ఎంపీని 70 కలిశారండి వెళ్ళి. చెప్పకూడదు కొన్ని విషయాలు. ఎందుకు కలిశారు? లీగాలిటీని ప్రలోభాన గురిచేద్దాం అనుకున్నాను. మీ అయ్యే తొత్తు అనుకుంటున్నా లీగాలిటీ అంటే, అవ్వలేదు కనుక నోరు మూసి కూర్చున్నాం. ఎన్ని కలిశారు? 1-2 హ్యూమన్ రైట్స్ని కలిశారు, మహిళా కమిషనర్ని కలిశారు, ఎంతమందిని కలిశారు? మీరు ఎంతమంది అధికారులు పోగేసి కలిశారు? నా వెనకాల ఎవరు లేడు, నాకు అంత దమ్ముంటే 4 యాడ్ నేను అప్పుడే సగపడేసుకుంది. నేనంతా ఒకటే ఒకటి దేవుడి దగ్గర వేసిన, దేవా నీ చిత్తం అయితే నన్ను సేవ చేయొచ్చు, లేదా నా జీవితాన్ని ఎక్కడితో ముగించి అవమానింపబడిన నన్ను దేవుడు ఘనపరచాడు. ఈరోజు నిందలకు ప్రతిగా పూదండనిచ్చి నిలబెట్టాడు, సిగ్గుపడేలా కూర్చోబెట్టాడు వాళ్ళు. ఇంకేం వివరించాలి? వివరించు, వివరించు అంటే ఇది వివరించడానికి ఏమైనా అంతరంగాల సీరియల్లో వివరించు కూర్చోడానికి.
బతుకులు ఇవ్వు. అయిపోయింది ఇంకా జీవితం ఉదయం. ఎప్పుడు ఇవే నా మీద ఫోకస్ పెట్టే కన్నా మీకు చెప్తున్నాను, మీ సేవ మీద పెట్టండి రా నాయనలా, మీ సేవ మీద పెట్టండి. కుళ్ళు గులి చచ్చిపోతుందని నన్ను చూసి అప్పుడప్పుడు బాధ కలుగుతుంది కానీ లోపల సంతోషపడి చెప్తున్నా, నన్ను చూసి ఏడ్చేసినంత సేవ దేవుడు నాకు ఇచ్చాడు, నన్ను చూసి ఏడ్చినంత సేవ ఇచ్చాడండి దేవుడు నాకు. ఏడండి ఇంకా అలా ఏడేడు సుఖలు తెచ్చుకుని చచ్చిపోండి కాదు. నేను వివరించను, ఒకరోజు చెప్తాను. నేను చెప్పానుగా అందరికీ లవ్ ఫీస్ట్ ఉందని చెప్తాను. ఆ రోజు కొంతమంది సోషల్ మీడియా పోర్టుగల్లో ఉన్నారు, వాళ్ళకి స్పెషల్ లవ్ ఫీస్ట్ ఉంది చెప్తాను. కాబట్టి వద్దండి దేవుని వేదికని దాన్ని ఉపయోగించడం, అది సబబు కాదు. నేను ప్రత్యేకించి మీలా లైవ్లు పెట్టలేను, డబ్బింగ్లు చెప్పించలేను, ఇవన్నీ మనకు పని అవ్వదు. మీలాగ పోగేసి దొంగ అకౌంట్లు మెయింటైన్ చేయలేను, ఇవన్నీ మనకు కరెక్ట్ కాదు. ఎందుకంటే మన దేవుని పిల్లలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరైనా నేనైనా మనం మౌనంగా ఉంటే మన వెనకాల దేవుడు మాట్లాడతాడు. మనం మాట్లాడడం మొదలెడితే మన మాటల్లో ఖచ్చితంగా దోషము దొర్లుతుంది. మీరు మాట్లాడిన మాటల్లో నేను రికార్డెడ్గా లూప్ హోల్స్ ఎత్తి మాట్లాడితే నేను చెప్పిన వద్దే కదండి బాగోదండి. ఎన్నో మాట్లాడుతున్నారు, ఏవో అబద్ధాలు పుట్టిస్తున్నారు. పుట్టించిన ఎన్ని అబద్ధాలు చెప్పినా సత్యం సత్యం తేలింది కదండి. పైపెచ్చి అంటున్నారు యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో న్యాయం జరగలేదు. యేసుక్రీస్తు వారికి ఎందుకులే, యేసుక్రీస్తు వారికి న్యాయం ఇచ్చింది రాజమండ్రి కోర్టు కాదు, చెప్పండి రోమన్ గవర్నమెంట్. దానికి దీనికి మూడు ఎడత పెట్టి అదేదో బైబిల్లో మళ్ళీ దానికి వాక్యాలు ఒకటి సర్లేండి, వదిలేయండి. ప్రార్థన చేయండి వాళ్ళకు, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళు ప్రార్థన చేయండి, పిచ్చి పళ్ళు మన సాతాను బాగా పట్టింది వాళ్ళకి, ప్రార్థన చేయండి. మరి వాళ్ళకి సంతోషం ఏంటంటే నన్ను ఒక 10 సంవత్సరాలు లోపలే వేస్తే, నా బిడ్డ అన్యాయం అయిపోతే మరి అనకూడదు. మరి వాళ్ళ ఆడపిల్ల అన్నప్పుడు నాయనకున్న నా భార్య కూడా ఆడపిల్ల కదండి, ఆవిడ కూడా రోడ్డుని పడిపోతుంది. మరి అప్పుడు ఆవిడ ఈవిడ ఆడపిల్ల కాదు, వాళ్ళే ఆడపిల్ల. వాళ్ళు రోడ్డు మీద పడిపోతే, నా బిడ్డ రోడ్డు మీద పడిపోతే, వయసు అయిపోయిన మా అమ్మ నాన్న ఇలా జరిగిందని బెంగ పెట్టుకు చచ్చిపోతే, అప్పుడు వీళ్ళు పురిహారు వండుకుని బాగా తిని అమ్మయ్యా దేవుడు ఉన్నాడు అంటారు అన్నమాట. ఏంటండి ఇది? సరే మాట్లాడుకుందా ఒకరోజు మొత్తం నా జీవితంలో జరిగిన ప్రతి పిన్ పాయింట్ చెప్తాను. ఇంకా చెప్పకూడదు అనుకుంటున్నారు, ఎందుకంటే రోజు ఇలా ఏదో ఒకటి పెడుతున్నారండి. క్లియర్గా ఒకరోజు చెప్పేసాం అనుకోండి, మీరే ఆన్సర్ చేస్తారు, ఇంకా నేను చెప్పకరవద్దు. నేను చెప్పకూడదు అనుకుంటున్నాను, ఎందుకంటే సోషల్ మీడియాలో జీవితాలు పెట్టడం అది మంచిది కాదు కదండి. సరే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన